బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా క్లిక్ చేయండి సార్ భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్ అంటే ఎలాంటి అవేర్నెస్ జనాలకి లేదంటే ప్రతి ఒక్క మహిళకి న్యాయం జరిగేలాగా చెయ్యాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్యమైన రీజన్స్ మూడండి ఒకటి మద్యపానము రెండోది డ్రగ్స్ మూడోది పోర్నోగ్రఫీ ఈరోజు ప్రతి పిల్లవాడి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఒక సింగిల్ క్లిక్లో అసలేలోని చిత్రాలు చేసే అవకాశం ఉంది పోర్నోగ్రాఫ్ పోర్న్ సైట్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే ఎన్నో దేశాలు మనం చూడవచ్చు అక్కడ ఫోన్ సైట్స్ ఓపెన్ అవ్వవు చిన్నవాళ్ళు కాదు కదా అడల్ట్స్ పెద్దవాళ్ళు కూడా ఫోన్ సైట్ చూడాలంటే ఆ దేశాల అవైలబులే లేదు దానికి పర్మిషనే లేదు ఇక్కడెందుకు మనకు అవసరమా పోన్ సైట్స్ అవసరమా పోన్ సైట్స్ మీద కోర్టు సంపాదిస్తుంది ఎవరు ఈ పోన్ సైట్ చూసి విపరీతమైన ఆలోచనలు మారిపోయి వీడు అలాంటి అఘాయతీలు పాల్పడాలని ఆలోచనలు వస్తున్నాయి అది తప్పుగా కూడా భావించట్లేదు రెండోది పెద్ద క్రైమ్ చేసిన తర్వాత ఒక్క ఇన్సిడెంట్ అని మీరు చెప్పలేరు ఇంత పెద్ద క్రైమ్ జరిగింది వెనక మద్యపానం కానీ డ్రగ్స్ కానీ లేవు అని చెప్పేసి ఖచ్చితంగా డ్రగ్స్ ప్రభావం కానీ మద్యపానం ప్రభావం కానీ ఖచ్చితంగా ఉంటుంది నేను అంటుంది ఏంటంటే సార్ ఒక దగ్గర నిప్పు పెట్టి పొగ రాకూడదు అని ఆశించడం తప్పు మద్యపానం ఉంచి ఇలాంటి క్రైమ్ జరగకుండా ఉండాలి అన్నది కూడా అలాంటిదే కాబట్టి ఫస్ట్ మూలాలు తీసేయాలి మద్యపానము డ్రగ్స్ అన్నది సమూలంగా తీసేస్తే క్రైమ్ జరగకూడదని మీరు మనం నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు క్రైమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది చట్టం ఉంది కఠినంగా ఉంది ఆ విషయం నాకు తెలుసు ఎప్పటివరకు తెలుసు ఉంటుంది మద్యాహ్నం ముందే తెలుసు ఒకసారి మద్యం తాగాలంటే ఆ మత్తులో చట్టాలేంటి చుట్టాలు అన్నీ మర్చిపోతాను నేను ఒకసారి మద్యం మత్తులోకి వచ్చిన తర్వాత ఎంత కఠినమైన శిక్ష ఉన్నా కానీ అది నాకు గుర్తుండదు క్రైమ్ చేస్తేస్తాను కాబట్టి కఠినమైన శిక్షలు రావటమే కాదు మద్యపానం సమూలంగా తీసేయాలి డ్రగ్స్ సమూలంగా తీసేయాలి అప్పుడు మాత్రమే మన భారతదేశంలో రేప్ ఇన్సిడెంట్స్ జరగకుండా మన భారతదేశాన్ని కాపాడుకోవచ్చు